గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హెపటైటిస్ బి లేదా హెచ్ఎస్వితో బాధపడుతున్నారా? హెచ్ఐవి వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? హెపటైటిస్ ను ఎలా గుర్తించవచ్చు? ఈ వ్యాధి సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అసలు హెపటైటిస్ అంటే ఏంటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు హెచ్ఎస్వి అంటే ఏంటి? దీనికి ఇది రావడానికి రీజన్స్ ఏంటి? హెచ్ఎస్వి అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అని కంప్లీట్ ఫుల్ ఫామ్ అండి. అంటే నార్మల్గా ఇప్పుడున్న వైరల్ డిసీజెస్లో ఎస్పెషల్లీ ఎస్టీడీ డిసీజ్లో అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో ఇది వన్ ఆఫ్ ద డిసీజ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనే కాకుండా హెచ్ఎస్వీలో మూడు రకాలుగా ఉంటాయి. ఈ మూడు రకాలుగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే హెర్పిస్ సింప్లెక్స్ అండి. అంటే నార్మల్గా పెదాల పక్కన కానీ లేదా పెదాల చక్కన కానీ వైట్ అంటే మనం మామూలుగా బొబ్బల్లాగా వచ్చేసి ఒక నీటి పొక్కుల్లాగా వచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎర్పి జోస్టర్ అంటాం, దాన్ని మనం మామూలుగా తెలుగులో సర్పి అని కూడా అంటారు. ఈవెన్ వెన్నుపూసలో నరవాల వెంబడి వాటర్ పొక్కుల్లాగా రావటం, మొత్తం చెస్ట్ లైన్లో ఎక్కువగా రావటం లాంటివి చూస్తాం. దీంట్లో ఉండే లక్షణాలు ఏంటంటే మంట ఎక్కువగా ఉంటుంది, ఏదైనా ఈవెన్ క్లాత్ కూడా టచ్ చేసినా తట్టుకోలేనంతగా ఇబ్బంది పడుతుంటారు. ఈవెన్ ఫ్యాన్ గాలికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా ఫుడ్ అంటే నాన్ వెజిటేరియన్ కానీ బులుపు లాంటివి తిన్నప్పుడు ఇంకెక్కువగా నొప్పి వస్తుంటుంది. ఎర్పి జోస్టర్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ పొక్కులు అవి తగ్గిపోతుంటాయి, కానీ తగ్గిపోయిన తర్వాత లోపల నుంచి నొప్పి రావడం ఎక్కువగా ఉంటుంది. అంటే లోపల నుంచి నరువు పొడిచినట్టు కనిపించడం, మళ్ళీ లోపల నుంచి బాగా మెలితిప్పేసినట్టు నొప్పి రావడం లాంటివి ఎక్కువ చూస్తుంటాం. ఆ తర్వాత ఎర్పిస్ జెనటేలియా అంటాం. నార్మల్గా ఈ జెనటేలియా అంటే జననాంగాలపైన ర్యాషెస్ లాగా రావటం లేదా పొక్కుల్లాగా రావటం, మళ్ళీ అవి పుండ్లాగా మారిపోవటం, ఆ తర్వాత వాటి వల్ల జ్వరంలాగా వచ్చేసి ఒళ్ళంత నొప్పులుగా వస్తూ ఉంటుంది. ఇది క్లుప్తంగా ఒకవేళ ఏదైనా హెర్పిస్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఒక షార్ట్ డీటెయిల్ అండి. ఇది కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్, చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ హెర్పిస్ ఇన్ఫెక్షన్ బాగా పెరిగినట్లయితే నరాలపైన డ్యామేజ్ జరిగి రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయి ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్, ఇది రావడానికి మేజర్గా ఏ రీజన్స్ వల్ల వస్తుంటుంది? మేజర్గా హెర్పిస్ సింప్లెక్స్ కానీ హెర్పిస్ జెనటేలియా కానీ హెర్పిస్ జోస్టర్కు డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. హెర్పిస్ సింప్లెక్స్, హెర్పిస్ జెనటేలియా అయితే నార్మల్గా టచ్ ద్వారా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఏదైతే రసి కారుతూ ఉంటుందో ఆ రసి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకోవడం వల్ల రావచ్చు, తల్లి నుంచి బిడ్డకు రావచ్చు, లేదా ఇంటిమేసీ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ వల్ల రావచ్చు, లేదా సెక్సువల్ ట్రాన్స్మిషన్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఒకసారి వచ్చింది అంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వచ్చిన వెంటనే లక్షణాలు కనబడకపోవచ్చు. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా హెర్పిస్ అనే ఇన్ఫెక్షన్ బయటకు రావటం, ర్యాషెస్ అగుపించడం, మళ్ళీ దాంతోపాటు జ్వరం రావడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎర్పిస్ జోస్టర్ విషయంలో కూడా జరిగేది అంతే. ఎప్పుడైతే ఈ వైరస్ బాడీలో ఎంటర్ అవుతుందో మన యొక్క నర్వ్ యొక్క లైనప్లో కానీ నర్వ్స్లో కానీ ఇది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా అది ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయో, లేదా మనిషి బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా టెన్షన్లో ఉన్నప్పుడు, లేదా నాన్ వెజిటేరియన్ కానీ పులుపు కానీ చేపలు కానీ చికెన్ కానీ శనగపప్పు లేదా వంకాయ గోంగూర లాంటివి ఎక్కువ తిన్నప్పుడు వాటికి ఆ పరిస్థితి అనుకూలం వచ్చినప్పుడు ఒక్కసారి బయటకు వస్తూ ఉంటుంది. అందువల్ల పేషెంట్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్స్ అ డిఫికల్ట్ కాంప్లికేషన్ సిచ్యువేషన్ అండి. నార్మల్గా దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంది అవైలబిలిటీలో, అండ్ ఇబ్బందులు కూడా అంటే లైక్ ఒకటే మెడిసిన్ ఉంది అలోపతిలో. హోమియోపతిలో కూడా దీన్ని ట్రీట్ చేయాలంటే ఓన్లీ కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా మాత్రమే దీన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. డాక్టర్, హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళకు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి అండ్ ఇది రావడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు మన వైరల్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ హెపటైటిస్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. హెపటైటిస్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు బ్లడ్ ట్రాన్స్మిషన్ ఒకటి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి, రెండవది సెక్సువల్ ట్రాన్స్మిషన్స్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి, మూడవది ఏంటంటే తల్లి నుంచి బిడ్డకు రావటం, కొన్నిసార్లు టాటూస్ వల్ల కానీ లేకపోతే సర్జరీ ద్వారా కానీ లేదా డెంటల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ. హెపటైటిస్ సి విషయానికి వచ్చినట్లయితే కొన్నిసార్లు ఈవెన్ మనకి రీనల్ డయాలసిస్ చేస్తున్నప్పుడు పేషెంట్లో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయినప్పుడు కూడా హెపటైటిస్ సి లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనకు అటాక్ అవుతూ ఉంటాయి. ఇక రెండవది లక్షణాలు అన్నారు కాబట్టి లక్షణాల్లో ముఖ్యంగా ఎప్పుడైనా సరే రెండు రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి బాడీలో వైరస్ ఎంటర్ అవ్వగానే వచ్చే లక్షణాలు ఒకటి, రెండోది క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే అది మన బాడీతో పాటు సహజీవనం చేస్తూ చేస్తూ ఒకేసారి వాటి సంఖ్యా ప్రమాణాన్ని పెంచుకొని లివర్ని డ్యామేజ్ చేసిన తర్వాత వచ్చే లక్షణాలు మళ్ళీ వేరుగా ఉంటాయి. అక్యూట్ డిసీజ్లో మనకి ఎప్పుడైతే బాడీలో వైరస్ ఎంటర్ అవుతూ ఉంటుందో ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడం, బాడీ పెయిన్స్ అనిపించడం, లేదా ఆకలి మందగించడం, లేదా పచ్చకామలు కనబడటం, యూరిన్ బాగా ఎల్లోగా అనిపించడం ఇలాంటి లక్షణాలు మనం ఎక్కువగా అక్యూట్ స్టేజ్లో చూస్తుంటాం. ఇది 4 నుంచి 5 రోజుల తర్వాత మళ్ళీ జ్వరం తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు తగ్గిపోతాయి. ఇక క్రానిక్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా జాండీస్ లెవెల్స్ పెరుగుతాం, ఆకలి మందగించడం, రైట్ సైడ్ కడుపులో నొప్పి రావటం,
మళ్ళీ ఒళ్ళంతా బాగా వీక్గా అనిపించడం, లేకపోతే ఏ పని చేయాలని నిరాశత అనిపించడం, ఇది మెల్లిగా జాండిస్ లెవెల్స్ పెరిగిపోయిన తర్వాత పొట్టలో నీరు జరిపడం, దాన్ని ఎస్ఐటీస్ అంటుంటాం. అలా మెల్లిగా టోటల్గా క్యాన్సర్లోకైనా టర్న్ అవుతుంది, లేదా లివర్ ఫెయిల్యూర్కైనా అవుతుంది, లేదా లివర్ సిరోసిస్ అయినా అయిపోయి పేషెంట్ చనిపోయే అవకాశాలు 95% ఉంటాయి. ఎస్, డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో రామ్మోహన్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం రామ్మోహన్ గారు, చెప్పండి. నాకు 2014లో చిన్నపాటి యాక్సిడెంట్ అయింది. ఓకే. అప్పుడు సాధారణ టెస్ట్ లో భాగంగా టెస్ట్ చేస్తే హెపటైటిస్ బి పాజిటివ్ అని చెప్పారు. ఓకే. అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎలాంటి సింప్టమ్స్ లేవు. ఓకే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు ఏమైనా బ్లడ్ టెస్ట్ లో ఏమైనా చేయించారా, లేకుంటే ఏ టెస్ట్ చేయించారా? ఎలాంటి చేయించలేదు. అప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు చేసిన టెస్ట్లు తప్ప ఇంకా ఎలాంటి టెస్ట్లు చేయించలేదు. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇది దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 7 ఇయర్స్ అవుతుంది నాకు ఫైండ్ అవుట్ అయ్యి. ఓకే. రామోహన్ గారు, దీంట్లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి విషయంలో ఈస్ ఎ సైలెంట్ కిల్లర్ అంటుంటారు అన్నమాట. ఎటువంటి లక్షణాలు మీకు దాదాపు 90% లేదా 85% డ్యామేజ్ వరకు ఏ లక్షణాలు మీకు కనబడవు. కనీసం ఒక జ్వరం లాంటిదో, లేకుంటే కనీసం ఒక కడుపు నొప్పి లాంటిది కూడా మీకు బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒక్కసారి లక్షణాలు బయటపడడం మొదలెట్టాక దాదాపు 75% లివర్ డ్యామేజే కనబడుతుంది. ఇంకొంచెం లక్షణాలు అయిన తర్వాత 85-90% రీచ్ అవుతుంది, పేషెంట్ డెత్ అవుతుంది. సో నేను చెప్పడం ఏంటంటే రామన్ గారు, మీకు రాలేదు లేదు లేదు అనుకుని మీరు భ్రమలో ఉండడం కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి వైరల్లో టెస్ట్ చేయించుకొని అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ స్కానింగ్ చేసుకున్నప్పుడు లివర్ సైజు, షేపు, పనితీరుని కొద్దిగా తెలుసుకోవడానికి ఎల్ఎఫ్టీ లాంటి టెస్టులు చేయడం చాలా అవసరం. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకొని వైరల్ లోడ్ అనేది కంపల్సరిగా చేయించండి. వైరల్ లోడ్ ఒకవేళ 1000 పైన ఉన్నట్లయితే లేదా 10,000 పైన ఉన్నట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం, లివర్ చెకప్ చేసుకొని సిరోసిస్ ఏమైనా డెవలప్ అవుతుందో లేదా చూసుకోవటం, లేదా ఫ్యాటీ లివర్ డెవలప్ అయినా సరే కొంత జాగ్రత్త పడటం, ఎల్ఎఫ్టీ కానీ లేదా లివర్ ఫంక్షనల్ టెస్ట్, లివర్ ఫంక్షనల్ టెస్ట్ అంటాం దానిలో, దాంట్లో ఏమైనా తేడాలు కనబడుతున్నాయి అనేది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి. కాకపోతే 7 ఇయర్స్ అయింది, యంగేజ్లో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అది పెద్దగా మీ మీద ఇంపాక్ట్ చూపించకపోయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఇంపాక్ట్ చూపించిన తర్వాత మాత్రం మనం పేషెంట్ కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఈ విషయంలో మీరు నెగ్లెక్ట్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. అప్పటి వరకు మీరు ఆల్కహాల్, స్మోకింగ్, నాన్ వెజిటేరియన్ చాలా మటుకు తగ్గించండి. మీ టవలు, మీ సోపు, మీ బ్రష్, మీ షేవింగ్ కిట్ లాంటివన్నీ సపరేట్ పెట్టుకోండి. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ హెపటైటిస్ ఉన్న వాళ్ళకి కోవిడ్ అటాక్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రభావం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వాళ్ళపైన? ఇప్పుడు కోవిడ్ హెపటైటిస్ బి పేషెంట్స్ మీద కానీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ మీద అటాక్ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనేది రీసెర్చ్ పరంగా కొంచెం తక్కువ డేటాని అవైలబుల్ ఉంది. కాకపోతే మా దగ్గర ఉన్న పేషెంట్స్ని ఎవరికైతే అటాక్ అయిందో వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం మేము తీసుకున్నట్లయితే పేషెంట్ యొక్క రోగనిర్ణయశక్తి బాగా తగ్గిపోతుందండి. కోవిడ్ అటాక్ తర్వాత పేషెంట్ బాగా వీక్నెస్ కనిపించడం, జనరలైజ్డ్ వీక్నెస్, చాలా కష్టంగా లేవటం, ఆకలి మందగించడం, లేదా ఆకలి భోజనం చేసినా సరే టేస్ట్ అంతగా రాకపోవడం, వచ్చినా ఆ టేస్ట్ వేరే విధంగా ఉండటం లక్షణాలు మేము చూస్తున్నాం. ఇది నార్మల్గా అందరితో పాటు వీళ్ళకు ఉంటున్నాయి. కాకపోతే వీళ్ళ యొక్క కండిషన్ ఏంటంటే లివర్ ఫంక్షనాలిటీ యొక్క ఫంక్షనలేషన్స్ ఎక్కువగా ఉండటం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గి మళ్ళీ పెరిగే విషయంలో చాలా స్లోగా పెరగటం ఒకటి గమనిస్తూ ఉన్నాం. రెండోది జాండిస్ లెవెల్స్ కూడా కొంతమందికి అటాక్ అవ్వడం కూడా జరిగిందండి. ఆ మొత్తం మీద అయితే ఏదైతే వైరల్ లోడ్ తగ్గుతూ వచ్చిన క్రమంలో ఎప్పుడైతే కోవిడ్ అటాక్ అవుతుందో మళ్ళీ మళ్ళీ రివర్స్ ఆర్డర్లో వైరల్ లోడ్స్ పెరగటం కూడా గమనించాం. సో ఇన్ని ఇబ్బందులు కూడా దీని ద్వారా ఉన్నాయి. సో కోవిడ్ వాళ్ళు, ఒకవేళ హెపటైటిస్ బిసి వాళ్ళు 90% కోవిడ్ రాకుండా మీరు జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి కోవిడ్ అటాక్ అయిందంటే మాత్రం చాలా మటుకు మీ ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని లేదా మీ ఏదైతే కాపాడుతుందో అది టోటల్గా డౌన్ అయిపోయి ఇటు కోవిడ్ కొంత అటాక్ చేసి డ్యామేజ్ చేస్తుంది, మళ్ళీ హెపటైటిస్ బిసి సంబంధించిన వైరస్ కూడా చాలా మటుకు డ్యామేజ్ చేసి ఇమ్యూనిటీని తగ్గించుకొని లివర్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, ఒక డౌట్ ఉంటూ ఉంటుంది, హెపటైటిస్ ఉన్న వాళ్ళు వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చా అనేసి. హెపటైటిస్ బీసీ ఉన్న వాళ్ళకి ఎటువంటి వ్యాక్సినేషన్ ఇబ్బందులు అయితే నాకు తెలిసి అయితే లేవండి. డాటా లెవెల్స్లో హెపటైటిస్ వాళ్ళకి ఇస్తే వ్యాక్సినేషన్ ఎలా ఉందనేది విషయం తక్కువ ఉన్నా, ఇప్పుడున్న వాటిలలో ఉన్న వ్యాక్సిన్లలో మనం తీసుకున్నట్లయితే డ్యామేజ్ అయితే ఎక్కువ చేస్తూ అనే విషయం నాకైతే అనిపించలేదు. మొదలు ఏంటంటే ఇప్పుడు అక్యూట్ ప్రాబ్లం ఉన్న కోవిడ్ని ఎదుర్కోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ వ్యాక్సినేషన్ అయితే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అయితే రికమెండ్ చేస్తున్నాం. ఆ యొక్క యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి లేదా 1 మంత్ తర్వాత కానీ 25 డేస్ తర్వాత కానీ ఇది ఒకసారి క్రాస్ చేసుకోవడం, చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఈవెన్ సెకండ్ డోస్ తర్వాత కూడా 30 డేస్ కానీ మళ్ళీ ఒకసారి కోవిడ్ యాంటీబాడీ టెస్టులు చేసుకొని మనకు యాంటీబాడీస్ డెవలప్ అయ్యా లేదా చూసుకుంటూ దాని ప్రకారం ముందుకు సాగడం చాలా అవసరం అండి.
ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నరసింహ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాది జిటిటి ఎల్ఎఫ్టి పరీక్ష చేపిస్తే జిటిటి వచ్చి 90 ఉంది మేడం. అది 54 ఏజ్. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. ఓకే, నరసింహ మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దామా, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. నరసింహ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. జిటిటి 90 ఉంటుందా? ఎల్ఎఫ్టి వచ్చి 90 ఉంది సార్. ఏమైనా ప్రాబ్లమ్ అంటే? అంటే కొంతవరకు ప్రాబ్లం ఉంటుంది. మీకు ఏమైనా లక్షణాలు కనబడుతున్నాయా? అవును సార్. అంటే ఏమైనా ఆకలి తగ్గినట్టు అనిపించడం కానీ, యూరిన్ బాగా ఎల్లోగా వెళ్ళటం కానీ, లేదా రెడ్డిష్ ఎల్లోగా వెళ్ళటం కానీ, లేకపోతే తలనొప్పి కనిపించడం, దిమ్ము కనిపించడం లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అంటే అది ఎట్లా కంట్రోల్ అవుతుంది సార్? నాకు బీపీ కూడా ఉంది, షుగర్ కూడా ఉంది సార్. ఒకవేళ బీపీ షుగర్ ఉన్నట్లయితే మాత్రం ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం అండి. మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎటువంటి భయం లేదు. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కరీంనగర్లో ఉంటున్నట్టున్నారు, సో కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నట్లయితే త్వరగానే ఈ ప్రాబ్లం నుంచి మీరు సాల్వ్ అయ్యి బయటపడతారండి. డాక్టర్, ఇందాక కాలర్ అన్నట్టుగా సింప్టమ్స్ నాకు ఏమీ లేవు, కాకపోతే 7 ఇయర్స్ బ్యాక్ అయితే ఉందని తెలుసు అని అన్నారు. అయితే అలా సింప్టమ్స్ బయటపడడానికి ఇంత టైం పడుతుందా? నార్మల్గా ఏముందంటే మీ ఇమ్యూనిటీ పవర్ ఎంతవరకు ఉంది అని అర్థం. ఇంపార్టెంట్ అండి, మీ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వైరస్ తన ప్రభావాన్ని చాలా తక్కువ మోతాదులో చూపిస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడైతే హెపటైటిస్ బి అండ్ సి వైరస్ మన బాడీని ఎంటర్ అవ్వగానే లివర్లో చేరిపోవడం మొదలెడతాయి. ఒకసారి లివర్లో చేరిపోయి మల్టిపుల్ అయ్యి అది టోటల్ లివర్ కణాలను డ్యామేజ్ చేసే వరకు మన లక్షణాలు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అంటిల్ అన్లెస్ మీరు ఒకవేళ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ తీసుకుంటూ ఉండి, నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళల్లో ఆల్రెడీ లివర్ కొంతవరకు కాంప్రమైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో లక్షణాలు త్వరగా బయటపడే అవకాశం ఉంది. కానీ మిగతా వాళ్ళలో లక్షణాలు బయటపడే అవకాశాలు తక్కువ. ఇంతకుముందు కాలేజ్ చెప్పినట్టు నాకు 7 ఇయర్స్ బ్యాక్ తెలిసింది అన్నాడు, కానీ 7 ఇయర్స్కి అటాక్ అయిందని చెప్పలే. ఆయన బాడీలో వైరస్ ఎన్ని రోజుల క్రితం చేరిందన్న విషయం ఆయనకే తెలియదు కాబట్టి. సో ఎప్పుడైతే మనకు హెపటైటిస్ బి కానీ సి కానీ ఒకసారి డయాగ్నోసిస్ అయింది అంటే మాత్రం 80% వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా, నేను చెప్పినట్టుగా వైరల్ లోడ్ ఒకటి, ఎల్ఎఫ్టి ఒకటి, రెండో విషయానికి వచ్చినట్లయితే ప్లేట్లెట్ కౌంట్ కానీ హిమోగ్లోబిన్ కానీ ఎలా ఉంటుందనేది క్రాస్ చెక్ చేసుకుని చాలా చాలా అవసరం. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో కిరణ్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నాకు 2 సంవత్సరాలు హెచ్ఐవి వచ్చిందండి. ఓకే. మా మిస్సెస్ కి నాకు ఇద్దరికి ఉంది. ఓకే. ఇద్దరు మందులు వాడుతున్నామండి. ఇంచుమించు 4 ఇయర్స్ నుంచి నేను డాక్టర్ దగ్గర వెళ్ళట్లేదు. అవే మందులు కంటిన్యూ చేస్తున్నాను, చేయొచ్చండి? నాకు కరోనా వచ్చింది మొన్న. ఓకే, అంటే మీరు మధ్యలో మళ్ళీ CD4 లెవెల్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకున్నారా? మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నాను, అన్ని బాగున్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పారు. మందులు రాశారు మళ్ళీ. అంటే మీరు కౌంట్ తెలుసుకోలేదా? ఆ కౌంట్ చాలా బాగుందన్న, అంత పర్ఫెక్ట్ గా ఉందన్నారు. ఆహా, నేను సఫిషియెంట్ గా ఉండడం అనేది వేరు, మీ కౌంట్ చెప్పడం వేరు. ఇప్పుడు సపోజ్ ఏమవుతుందంటే పేషెంట్ డౌన్ అవ్వకుండడానికి ఏం చెప్తాం? ఒకవేళ 400-300 ఉన్నా సరే పర్లేదమ్మా బాగానే ఉందంటాం. మీకు ఒకవేళ కౌంట్ ఎబో 500 కంటే ఎబోగా ఉండటం, లేదా అట్లీస్ట్ 800 ఎబో ఉన్నట్లయితేనే మీరు సేఫ్ పొజిషన్లో ఉన్నట్లు లెక్క. కానీ అంత మించి లేదు. వైరల్ లోడు అండ్ మీ CD4 కౌంట్ మాత్రమే మీరు హెల్తీగా ఉన్నారు లేదన్న విషయం చెప్తుంది. మీకేం అవ్వలేదు లేదా నేను బాగానే ఉన్నా అన్న విషయం మాత్రం ఆ భ్రమలో మాత్రం మీరు ఉండొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం కూడా కష్టమే, నేను కాదన్ను. కాకపోతే కుదిరితే అట్లీస్ట్ ఒక CD4 కౌంట్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒకవేళ CD4 ఎబో 400 ఆర్ అట్లీస్ట్ 500 ఎబో మెయింటైన్ అవుతుంది అంటే ఆ మెడిసిన్ మీరు కంటిన్యూ చేసుకోండి, ఇబ్బంది ఏం రాదు. కానీ CD4 లెవెల్స్ ఎప్పుడు ఒకసారి అయితే 200-300 లేదా 100కి దిగిపోతూ ఉంటుందో మన బాడీ యొక్క రోగనిష్ఠత తగ్గిపోతుంటుంది. ఈవెన్ కోవిడ్ కూడా అటాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి రిస్క్ మీరు తీసుకోకూడదు. గుడ్డిగా మాత్రం తీసుకోవద్దు. ఒకసారి అయితే వైరల్ లోడ్ చేయించండి, లేదా ఈవెన్ CD4 అయినా చేయించినా పర్లేదు. ఓకే డాక్టర్, అయితే చెప్పండి హెపటైటిస్ బిసి మధ్య డిఫరెన్స్ ఏంటి అండి? ఈ వైరస్లో ఏది ఎక్కువ ప్రమాదకరం? హెపటైటిస్ బి అండ్ సి విషయానికి వచ్చినట్లయితే వైరస్లు ఎక్కువగా ప్రమాదకరంగా ఉండేది హెపటైటిస్ సికి సంబంధించింది ఎక్కువ మనం అనుకోవచ్చు. ఎందుకంటే హెపటైటిస్ సి అనేది ఆర్ఎన్ఏ రిప్లికా అండి, దానివల్ల మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏదైతే కోవిడ్ ఏదైతే స్పీడ్గా మల్టిప్లై అయ్యి అటాక్ చేస్తుందో, ఈవెన్ హెపటైటిస్ సి విషయానికి వచ్చినా కూడా అదే ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ ఎక్కువ అవటం వల్ల దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. రెండోది, హెపటైటిస్ సి రాకుండా మనం కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ లాంటిది ఏమీ లేదు, లేదా ప్రొటెక్షన్ చేసుకోవడానికి రాకుండా దాన్ని మనం ఆపడానికి ఛాన్సెస్ తక్కువ. రెండోది, మెడిసిన్ విషయంలో కూడా హెపటైటిస్ బి రెస్పాండ్ కొంచెం తక్కువగా ఉంటుంది హెపటైటిస్ బితో పోలిస్తే, అంటే మా రీసెర్చ్ని బట్టి నార్మల్గా. కానీ కంప్లీట్గా తగ్గదని మాత్రం అనడానికి లేదండి. హెపటైటిస్ సి కూడా చాలా బాగా తగ్గుతుంది,
కాకపోతే కొంత డిఫికల్టీగా కొంత టైం పడుతుంది కానీ కొంచెం డెఫినెట్గా దీంట్లో రిజల్ట్స్ ఇవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నిరంజన్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. సార్ ఇది నాకు జీనల్ బ్యాగ్ ఎదురు బి తెప్పించుకున్నాను, పాజిటివ్ వచ్చింది సార్ నాకు. ఓకే, తెప్పించుకుంటే అప్పుడు నాకు పాజిటివ్ వస్తే అది టెస్ట్ ఇచ్చారు, టెస్ట్ చేస్తుందేమో అది నీకు నార్మల్ ఉంది, ఈ టాబ్లెట్ 6 మంత్స్ కోర్స్, ఈ 6 మంత్స్ కోర్స్ వాడండి, 2 మంత్స్ వాడడానికి మళ్ళీ మళ్ళీ రండి చెక్అప్ చేసుకుందాం అని చెప్పారు సార్. 2 మంత్స్ అయింది, 2.5 అయింది సార్. ఇప్పుడు ఇంకా టాబ్లెట్ వాడుతున్నాను కంటిన్యూగా. ఓకే, కంటిన్యూ అవుతుంటే ఇప్పుడు ఈ 1 వీక్ నుంచి నాకు పుట్ట పై నుంచి కొంచెం మంట తీసినట్టు జర ఇక బాగా గుంజినట్టు అనిపిస్తుంది. ఇక వాష్రూమ్ కూడా సరిగా డైజెషన్ సార్ అయితలేదు, ఇక బాత్రూమ్ కూడా సరిగా డైజెషన్ సార్ అయితలేదు సార్ అంతే. ఓకే అంతే సార్, ఇక్కడ అంతా మామూలు సార్ అంతేంది. నిరంజన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు అంత ఇబ్బందులు అవుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి వైరల్ లోడ్ చెక్ చేసుకోవడం చాలా అవసరం నిరంజన్. ఊరికే గుడ్డిగా వాడకుండా ఒకసారి వైరల్ లోడ్స్లో ఏమైనా తగ్గుముఖం ఉందా లేదా, లేకుంటే ఎల్ఎఫ్టీలో తగ్గుముఖం ఉందా లేదా చూసుకుంటూ ముందుకెళ్ళడం చాలా అవసరం. సో ఒకసారి నా మాటని మళ్ళీ ఒకసారి ఎల్ఎఫ్టీ కానీ హెపటైటిస్ బి వైరల్ లోడ్ కానీ రెండు చెకప్ చేసుకొని ఎట్లా ఉందని చేసి మళ్ళీ ఒకసారి కుదిరితే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, ఏం చేయాలో మీకు చెప్తాం. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది అంటే అదే మందులు కంటిన్యూ చేసుకొని కంప్లీట్ అయ్యే వరకు వాడుకోండి. ఎస్ డాక్టర్, అయితే హెపటైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా వీళ్ళకు ఉంటాయా? హెపటైటిస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ద్వారా వేరులోకి రాకుండా ఉండే కంటామినేషన్ ప్రాసెస్ లేకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. అంటే వాళ్ళ బ్రషింగ్ కానీ, వాళ్ళ షేవింగ్ కిట్ కానీ, లేకపోతే వాళ్ళ వాడే టవల్స్ కానీ సోప్స్ కానీ కొంచెం దూరం పెట్టుకోవడం, వాళ్ళ బ్లడ్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా డొనేట్ చేయకుండా ఉండటం లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ సెక్సువల్ కాంటాక్ట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయానికి వచ్చినట్లయితే మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ విషయంలో లేదా ఆహారాల నియమాలలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్ వెజిటేరియన్ అంశాలు చాలా మటుకు తగ్గించుకోవడం అవసరం. ఆయిల్ ఫుడ్ లేదా ఫ్రై ఐటమ్స్ చాలా మటుకు తగ్గించడం అవసరం. మూడోది ఏంటంటే అత్యంత ఇంపార్టెంట్ విషయం, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చాలా మటుకి మానేయడం బెటర్ అండి. అంటే దీంట్లో ఏమైనా తగ్గించుకోండి లేదా బెటర్గా ఉంటుందని నేను చెప్పను, కానీ కంప్లీట్గా మానేయగలిగితే మాత్రం తను చాలా మటుకి సేఫ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అదొకటి, 8 అవర్స్ స్లీప్ ఒకటి, ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి కాబట్టి 8 అవర్స్ స్లీప్ కూడా చాలా అవసరం. ఓకే డాక్టర్, అయితే హెపటైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? హెపటైటిస్ ఉన్న వాళ్ళకి మేజర్గా కాంప్లికేషన్ అంతా లివరేనమ్మా. లివర్ ఒకసారి డ్యామేజ్ అవ్వడం మొదలెట్టిన తర్వాత, ఎందుకంటే డైజెషన్ సిస్టంలో కానీ బాడీలో కానీ చాలా ఇంపార్టెంట్ అవయవం లివర్. అంటే అదే మనకు రోగనిర్ణయశక్తిని తయారు చేస్తుంది, మన గ్లూకోజ్ లెవెల్స్ని సింథసైజ్ అయ్యడంలో యూజ్ అవుతుంది, మళ్ళీ ఇమ్యూనిటీ లెవెల్స్ని మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది, డైజెషన్లో పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. బాడీలో దాదాపు 250-250 ఫంక్షన్స్ని లివర్ ఒక్కటే చేస్తుంటుంది. ఒక్కసారి లివర్ డ్యామేజ్ అయిపోయింది అంటే మాత్రం మొత్తం సిస్టమ్ అంతా అప్స్ అండ్ డౌన్ అయిపోతుంది, ఏ విషయంలో పర్ఫెక్షన్ ఉండదు అండ్ డెత్ కూడా చాలా స్పీడ్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ చెప్పండి. 2006 లో హెపటైటిస్ బి వచ్చింది నాకు, ప్యాంక్రియాటిక్ అదయ్యి దాని తర్వాత హెపటైటిస్ బి వచ్చేది. ఓకే, మెడిసిన్ వాడాను, ప్రెసెంట్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, షుగర్ ఉంది, షుగర్ మెడిసిన్ వాడుతున్నాను. కానీ ప్రెసెంట్ గా ఇప్పుడు మనం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా? నాకు వచ్చారు. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? నాకు 42 ఇయర్స్ సార్. ఓకేనండి, రెండు క్వశ్చన్స్ అండి. ఇంతకుముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, హెపటైటిస్ బిలో లక్షణాలు లేనంత మాత్రాన మీకు రోగం పోయినట్టుగానో లేదా మీ రోగ శక్తి వాటి మీద కంట్రోల్ తెచ్చుకుందన్న భ్రమలో మాత్రం ఉండద్దు. ఎప్పటికప్పుడు ఆ 6 మంత్స్ ఆ 3 మంత్స్కి మీ వైరల్ లోడ్ చేసుకోవడం అవసరం. రెండో క్వశ్చన్ విషయానికి వచ్చినట్లయితే మీరు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా? డెఫినెట్గా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మిగతా వాళ్ళతో పోలిస్తే కొంత మీకు బాడీ పెయిన్స్ కానీ, జ్వరం కానీ, ఒళ్ళు ర్యాషెస్ కానీ, ఒళ్ళు నొప్పులు కానీ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంత మించి ఇబ్బంది అయితే కాదు, మాకు తెలిసైతే కాదు ఇప్పటి వరకు ఉన్న డాటాను బట్టి. సో మీరు బేసిక్గా ఆలోచించకుండా మన కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ వ్యాక్సినేషన్ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. డాక్టర్, హెచ్ఐవి ప్రాణాంతకమైన వ్యాధి అంటారా? 100%గా ప్రాణాంతకమైన వ్యాధి అండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒక మనిషిని అంటే క్రమక్రమంగా క్షీణింపజేస్తూ మనిషిని టోటల్గా రోగశక్తిని డ్యామేజ్ చేయగలిగే కెపాసిటీ, ఏకైక కెపాసిటీ ఉంది వైరల్ డిసీజ్లో హెచ్ఐవి కుక్కదానికి అండి. హెచ్ఐవి డిసీజ్ వల్ల రాగానే చనిపోయే పేషెంట్ చాలా తక్కువ మంది ఉన్నా,
సెవెన్ ఇయర్స్ 12 ఇయర్స్ 15 ఇయర్స్ మ్యాక్సిమం 20 ఇయర్స్ లోపల చాలా మంది డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో మనం చాలా కష్టం మీద మనం కాపాడుకునే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా ప్రాపర్గా మెడికేషన్స్ ఏవి రాలేదు, కానీ హోమియోపతి ద్వారా వీటి యొక్క వైరల్ లోడ్ని తగ్గించుకుంటూ CD4 లెవెల్స్ని చాలా మటుకు ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, హెచ్ఐవిని ఎలా గుర్తించాలి అండ్ దీనికి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి, ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి? హెచ్ఐవిని గుర్తుపట్టడానికి ముఖ్యంగా మనకి టెస్ట్ పరంగా చూసుకున్నట్లయితే హెచ్ఐవి వారి CD4 కౌంట్ చాలా అవసరం అండి. CD4 కౌంట్తోని మనం దీన్ని చాలా మటుకు సెట్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ రెండోది ఏంటంటే హెచ్ఐవి వైరల్ లోడు, ఇది కూడా చాలా అవసరం. అది కూడా మనకు వైరల్ లోడ్ లెవెల్స్ కూడా మనం క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే అది కూడా మనకు సెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. CD4 అయితే చాలా మటుకు యూజ్ అండి, ఎందుకంటే హెచ్ఐవి వైరల్ లోడ్ అనేది చాలా రోజులకి మనకి వేలల్లో ఖర్చు అవుతుంది, కానీ CD4 అనేది మాత్రం తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అట్లీస్ట్ CD4 కౌంట్ అయినా మనం చేసుకోగలిగితే హెచ్ఐవి పేషెంట్ వాళ్ళ పరిస్థితి ఏందో మనకు తెలుసుకునే అవకాశం ఉంది. హెచ్ఐవి వల్ల మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఏ రోజు కూడా హెచ్ఐవి వైరస్ అనేది మనల్ని చంపదండి. అది మేజర్గా మన రోగనిరోధక శక్తిని బాగానట్టుగా డౌన్ చేసి మిగతా ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ ద్వారా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ డయేరియా వల్ల కానీ, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే ట్యూబర్క్యులోసిస్ వల్ల కానీ, లేకపోతే ఈవెన్ స్కిన్ కంప్లైంట్స్ వల్ల కానీ మెల్లమెల్లిగా డ్యామేజ్ అవుతూ నిమోనియా లాంటి కండిషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ హెచ్ఐవి పేషెంట్స్కి ఇప్పుడు జరుగుతున్న పెండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా త్వరగా అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి CD4ని అండ్ వైరల్ లోడ్ని తగ్గించుకోవడం, CD4ని పెంచడం అనేది చాలా అవసరం. డాక్టర్, అయితే హెపటైటిస్ తెలుసుకోవడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? హెపటైటిస్ తెలుసుకోవడానికి మనకు ముఖ్యంగా ఏదైనా చిన్న టెస్ట్ల నుంచి మొదలెట్టినట్లయితే ఎజిబేసేజీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, HCV టెస్ట్ ఉంటుంది, వైరల్ లోడ్ టెస్టులు ఉంటాయి. ఇవి మనం మూడు ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు. లేదా మనం ఎప్పుడైనా సిటీ స్కాన్, అబ్డోమిన్ కానీ స్కానింగ్ చేసినప్పుడు లివర్ సిరోసిస్ కానీ లివర్లో ప్రాబ్లం అవుతున్నప్పుడు హెపటైటిస్ బీసీలు కూడా ఎందుకు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంలో కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి. అలా ముఖ్యంగా అయితే HBSAG, HCV, వైరల్ లోడ్ క్వాలిటేటివ్ కానీ క్వాంటిటేటివ్ కానీ దాంట్లో ఏది తీసుకున్నా సరే మనకు బెటర్గా ఉంటుంది అండి. ఎస్, డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో మహేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి. మహేష్ గారు, సార్ అదే రీసెంట్ గా నాకు కోవిడ్ అటాక్ అయింది సార్, ఒక నెల అవుతుంది. ఓకే మహేష్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్ నాకు నెల అవుతుంది సార్ కోవిడ్ అటాక్ అయి నాకు. ఓకే అదే నాకు ఇప్పటికీ రుచి అది తెలియట్లేదు సార్ నాకు. ఓకే అది సార్ నాకు ఇదివరకు లివర్ ప్రాబ్లం ఉండే సార్, అది కొంచెం మందులు వాడినట్టు కొంచెం తగ్గినండి. ఓకే ఇప్పుడు కొంచెం రైట్ సైడ్ లో కొంచెం నొప్పి వస్తుంది సార్, లివర్ ఆ సైడ్. ఓకే అదే సార్. రుచి అంటే వాసన తెలుస్తుందా పోని? వాసన అది తెలుస్తుంది కానీ నాకు నోటి దాన్ని ఏమంటారు సార్, దాన్ని నోటి అది తెలుస్తలేదు నాకు రుచి తెలియదు. సైకం, నోటి సైకం అంటారు మా దిక్కు అయితే, మరి నోట్లో సైకం తెలుస్తలేదు. రైట్ అండి, మామూలుగా తింటున్నట్టే ఉంటుంది కానీ దాని యొక్క స్పెసిఫిక్ టేస్ట్ కానీ దాని యొక్క ఇది కానీ తెలిసే అవకాశం తగ్గిపోతుంటుంది. సో కోవిడ్ విషయంలో ఇది రుచి కానీ లేకపోతే వాసన కానీ ఒకవేళ తగ్గిన తర్వాత తీసుకురావడానికి త్వరగా చేయడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. నార్మల్గా ఇది కోవిడ్ వల్లనే కాకుండా కొన్నిసార్లు ఇంతకుముందు కూడా జలుబు హెవీగా అయినప్పుడు కూడా టేస్ట్ స్మెల్ పోయే అవకాశాలు చాలా ఉండేవి. ఆ ఇన్ఫ్లుయెంజల్ వైరస్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, న్యూమోనియా వచ్చినప్పుడు కానీ అప్పుడు కూడా ఈ లక్షణాలు కనబడుతూ ఉండేవి. అప్పుడు కూడా హోమియోపతి మెడిసిన్ ద్వారా వాటిని రికవర్ చేస్తూ చాలా మంది రెక్టిఫై చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రుచిని తెప్పడం పెద్ద విషయం కాదండి. హోమియోపతిక్ మెడిసిన్ వాడితే విత్ ఇన్ ఫోర్ డేస్ ఆర్ 5 డేస్లో ఆ రుచి స్మెల్ రిటర్న్ అయిపోతుంది, అది పెద్ద విషయం కాదు. క్వశ్చన్ ఏంటంటే మీకు రైట్ సైడ్ మళ్ళీ నొప్పి మొదలవటం, కొంచెం డైజెషన్లో ఇబ్బందులు అవ్వడం, అంటే మన లివర్ ప్రాబ్లం ఏదైతే పాతది ఉండిందో అది మళ్ళీ ఏమైనా రిటర్న్ అయిందా అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో దాన్ని మనం ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. సో మహేష్, ఇమ్మీడియట్గా ఒకసారి LFT టెస్ట్ ఒకటి, మళ్ళీ అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ ఒకటి ఖచ్చితంగా చేసి చూసుకోండి. ఈ దానికైతే దగ్గర ఉన్న ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు అవి రెండు రిటర్న్ అయిపోతాయండి. ఓకే డాక్టర్, హెపటైటిస్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అండ్ పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? హెపటైటిస్ బి విషయానికి వచ్చినట్లయితే లేదా హెపటైటిస్ సి విషయానికి వచ్చినట్లయితే వైరల్ లోడ్ ఏదైతే లక్షల్లో వేలల్లో కోట్లలో ఉందో ఆ వైరస్ని పూర్తిగా మనం 0 లెవెల్కి తీసుకురావగలుగుతాం. మరి రెండవది బాడీలో ఉన్న యాంటీజెన్స్ ఏవైతే హెపటైటిస్ బి యాంటీజెన్, HBSAG యాంటీజెన్, కోర్ యాంటీబాడీ లాంటివి అయితే ఉన్నాయి యాంటీజెన్స్, వాటిని సాధ్యమైనంత వరకు నెగిటివ్ ఫేజ్లోకి తీసుకురావటం, వాటికి ఆపోజిట్లో యాంటీబాడీస్ని మనం ఒకవేళ రెడీ చేయగలిగితే పేషెంట్ని సాధ్యమైనంత వరకు కాపాడుకోవచ్చు అండి. ఇప్పటి వరకు ఉన్న సిస్టంలో హెపటైటిస్ బిని హోమియోపతి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మటుకు కాపాడుకునే అవకాశాలు దీని ద్వారా ఉన్నాయి. అండ్ గత 15-12 సంవత్సరాలుగా చాలామంది హెపటైటిస్ బి పేషెంట్లను కూడా కాపాడడం జరిగింది.
హోమియోపతి ద్వారా మాత్రం ఇమ్యూనిటీ సిస్టమ్ని బలోపేతం చేసి వైరల్ లోడ్స్ని కంట్రోల్ చేయడం అనేది, లేదా వైరస్ లెవెల్ని పూర్తిగా నాట్ డిటెక్టెడ్ ఆర్ వైరస్ లోడ్ని నెగిటివ్ తీసుకురావడం హోమియోపతి ద్వారా పాజిబిలిటీ ఉంది అండ్ ఖచ్చితంగా పాజిబిలిటీ అవుతుంది కూడా. సో హోమియోపతికి బేసిక్గా ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోదలుచుకుంటే దానికి వెళ్ళొచ్చండి, 100% దాని ద్వారా కవర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.